Hi, hello. This is Saujanya. Welcome back to Nitya Telugu channel in Malaysia. Ela unnarandaru. Nenaithe chala chala baunnanu. Meerandaru ela unnaru na comment section lo cheppeseyandi. And ee video lo aithe oka chinna update kuda isthunnanu. ఆ అప్డేట్ అయితే మాత్రం నేను వీడియో మధ్యలో ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, ఒక హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. చాలా స్మూత్గా అయింది హెయిర్ అండ్ రీగ్రోత్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి. సో ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపించేస్తున్నాను. దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఈజీగా దొరికేవే. సో దీనికోసం ఫస్ట్ అయితే మందార పువ్వులు తీసుకున్నాను. ఈ పువ్వులు అవన్నీ కూడా వెనకాల కాడలు ఉంటాయి కదా, అవి తీసేసి తీసుకోవాలన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి 2 రబ్బల కరివేపాకు తీసుకున్నాను, కడిగేసి ఆరబెట్టుకోవాలి. మెంతులు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఈ మెంతులు నానబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది స్కిప్ చేయొద్దు అసలు. ఇంకా ఫైనల్గా మందార ఆకులు కూడా తీసుకున్నాను. ఈ మందార పువ్వులు, ఈ మందార ఆకుల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి మన హెయిర్కి అన్నది నేను వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ మీరు తప్పకుండా యూజ్ చేసి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మందార ఆకులు, మందార పువ్వులు ఇవన్నీ కూడా ఒక 10 తీసుకోండి. మెంతులు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అండ్ కరివేపాకు వచ్చేసి 2 రెంబల వరకు సరిపోతాయి. వీటన్నిటినీ కూడా మిక్సర్ గ్రైండర్లో వేసేసి బ్లెండ్ చేసుకోవడమే. దీని నుంచి వచ్చిన పల్ప్ని ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. బట్ అంతకన్నా ముందు వీటి వల్ల అసలు మన హెయిర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది చూద్దాము. ఈ మందార పువ్వులు, మందార ఆకుల వల్ల మన హెయిర్ ఎలా గ్రో అవుతుందో తెలుసుకుందాము. ఈ మందార పువ్వుల్లో మన హెయిర్ గ్రోత్కి కావాల్సిన ప్రోటీన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ ప్రోటీన్స్ ఎలాంటివి అని అంటే, కెరాటిన్ అనే మెయిన్ ప్రోటీన్ ఈ మందార పువ్వుల్లో ఉంటుంది. సో ఈ మందార పువ్వుల్ని, మందార ఆకుల్ని ఇలా పేస్ట్లా చేసుకొని కానీ లేదంటే ఆయిల్ లాగా తయారు చేసుకొని కానీ యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి అందుతాయి. అలా మన హెయిర్ అనేది గ్రో అవుతుందన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి ఏమీ లేదు, జస్ట్ ఈ ఫ్లవర్స్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్స్ మనకి అంది, మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందన్నమాట. అండ్ మెంతులు, మెంతుల్లో ఉండే కొన్ని వైటమిన్స్ అండ్ కొన్ని మినరల్స్ వల్ల మన జుట్టు తెల్లగా అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మెంతుల్లో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని కూడా చాలా బాగా క్లియర్ చేస్తాయి. సో అందుకని నేను మెంతుల్ని కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అదే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఈ ఆయిల్ని 200 ml తీసుకున్నాను. 200 ml ఆయిల్లో ఒక 10 మందారాకులు, 10 మందార పువ్వులు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు ఇలా తీసుకున్నాను అన్నమాట. వీటన్నిటిని ఫైన్ పేస్ట్ కింద చేసేసాను కదా, ఆ ఫైన్ పేస్ట్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసి బాగా ఉండలు లేకుండా ఫస్ట్ మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా కలిపేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యే కొద్దిగా మనకి ఇలా నొరగల్లాగా వస్తాయన్నమాట. సో అందుకని కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి, ఇది పొంగిపోతుంది లేదంటే. ఈ ఆయిల్ని ఇలా 15 మినిట్స్ పాటు బాగా మరిగించాలి. ఇలా మరిగిస్తున్నప్పుడు చక్కగా ఈ మందార పువ్వులు, మందార ఆకుల్లో ఉన్న న్యూట్రియన్స్ అవన్నీ కూడా ఈ ఆయిల్లోకి దిగుతాయి. ఇలా 1/2 గంట అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకున్నాక ఇలా వడకట్టేసుకోవాలి. ఈ ఆయిల్ని మనం ఎన్ని డేస్ అయినా సరే యూజ్ చేయొచ్చు. దీనివల్ల మన హెయిర్కి అసలు ఏ ప్రాబ్లం రాదన్నమాట. అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. చూసారు కదా ఎంత బాగుందో ఆయిల్. అసలు నాకైతే హెయిర్ చాలా సాఫ్ట్గా అయింది అండ్ అలాగే హెయిర్ రీగ్రోత్ కూడా చాలా బాగా అవుతుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెయిర్ ఆయిల్ని హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది చూపిస్తున్నాను. నేనైతే నిత్యాకి పెడుతున్నాను
అన్నమాట. సో ఇది కొంచెం మసాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడన్నా బాగా హెడ్ఏక్ వస్తుంటే ఈ ఆయిల్ రాసుకున్నట్టయితే చక్కగా వెంటనే తగ్గుతుంది. ఎందుకంటే ఈ మెంతులు అండ్ ఈ మందారాకులు ఇవన్నీ కూడా మన తలకి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. సో ఎప్పుడన్నా హెడ్ఏక్ వస్తున్నప్పుడు కూడా ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చు. యా, ఇందాక ఒక చిన్న అప్డేట్ ఇస్తానన్నాను కదా, అదేంటంటే ఈ మంత్ 16th నా బర్త్డే అనమాట. సో ఆ రోజు నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. టైం వచ్చేసి ఇండియాలో 1 అవుతున్నప్పుడు అండ్ ఇక్కడ మలేషియాలో అయితే మాకు 3:30 అవుతుంది. సో ఆ టైంకి లైవ్కి కనెక్ట్ అవ్వండి. సో మీకు ఆ టైంకి కుదురుతుందా లేదా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎవరికైనా కమెంట్ చేయడం ఇష్టం లేకపోతే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది అనమాట ఇంతమంది లైవ్కి వస్తారు అని చెప్పేసి. సో యా, మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ ఇవన్నీ కూడా నా బర్త్డే రోజు నాకు కావాలనుకుంటున్నాను, సో దట్ నేను లైవ్ చేస్తున్నాను అనమాట. అప్డేట్ అయితే ఏదో పైన హెయిర్కి రాసుకున్నట్టు కాకుండా బాగా ఫింగర్స్తో లోపల స్కాల్ప్కి తగిలేలాగా రాసుకోవాలన్నమాట. అలా రాసుకున్నప్పుడే దీనిలో ఉన్న న్యూట్రియన్స్ అవన్నీ కూడా మన స్కాల్ప్లోకి వెళ్ళి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక 10 మినిట్స్ మసాజ్ చేశాక ఒక 1 అవర్ పాటు ఈ ఆయిల్ని హెయిర్కి ఇలాగే వదిలేసేయండి. ఆ తర్వాత మీరు హెడ్ బాత్ చేసేస్తే మీ హెయిర్ అనేది సిల్కీగా అండ్ సాఫ్ట్గా కూడా అయిపోతుంది. ఈ ప్రాసెస్ని మీరు వీక్లీ 2x కానీ 3x కానీ అప్లై చేశారంటే మాత్రం మీకు రిజల్ట్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. ఇంకా నిత్యకు వచ్చేసి చిన్న చిన్న శ్లోకాలు నేర్పిస్తున్నాను అనమాట. ఎందుకు అనంటే తనని మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేసే ఐడియా ఉంది అని చెప్పేసి నేను నా లాస్ట్ బ్లాగ్స్లో చెప్పాను కదా. సో దానికోసం తనని ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఒక చిన్న డెమో క్లాస్ తీసుకున్నాను అనమాట. ఆవిడికి ఖచ్చితంగా అడుగుతారు కదా వాళ్ళు ఏమొచ్చు అని చెప్పేసి, అలా తనకి తెలిసిన శ్లోకాలన్నింటినీ ఒకసారి గుర్తు చేస్తున్నాము. సో ఇక్కడ అయితే అదే జరుగుతుంది, మేము స్కైప్ కనెక్ట్ అయ్యి డెమో క్లాస్ తీసుకుంటున్నాము. టీచర్ వచ్చేసి మనకి ఆంధ్ర నుంచే అనమాట. యాక్చువల్గా ఆన్లైన్లో చాలామంది టీచర్స్ ఉన్నారు, అంటే వేరే స్టేట్స్ వాళ్ళు, బట్ బాగా తెలుగు తెలిసిన వాళ్ళైతే అండ్ తట్టు పెద్ద ఆవిడ కూడా చాలా. సో వాళ్ళకి తెలుగు ఆ ఉచ్చారణ పలకడం అవన్నీ కరెక్ట్గా తెలుస్తాయి కదా. సో అందుకని మేమైతే ఇంకా ఈవిడ దగ్గరే జాయిన్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నిత్యకి చెప్తున్నాను అనమాట, సో ఆవిడతో ఎలా బిహేవ్ చేయాలి అది ఇది అని చెప్పేసి. తను నార్మల్గా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందో అలా చేస్తుంది, సో అలా కాదు అని చెప్పేసి చెప్తున్నాను. యా, ఆ మ్యూజిక్ టీచర్ గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఒకసారి ఆవిడని కనుక్కొని అప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అలాగే ఇంకొన్ని డేస్ అయ్యాక అసలు ఎలా చెప్తున్నారు అవన్నీ కూడా నేనైతే మీకు రివ్యూ ఇస్తాను చిన్నది. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ వాళ్ళైతే పెద్దవాళ్ళకి అండ్ పిల్లలకి ఇద్దరికి చెప్తున్నారన్నమాట. సో నిత్య ఏంటంటే తనకి తెలిసిన వర్డ్స్ అన్నిటినీ కలుపుకొని సరదాగా పాటలు పాడుతూ ఉంటుందన్నమాట ఇంట్లో. సో తనకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంచెం మనం సపోర్ట్ ఇస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి తనని మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేశాము. విద్యాదాయక బుద్ధి ప్రదాయక వీరు గణపతి భజో భజో వీరు గణపతి భజో భజో. ఈ సాంగ్ అయితే తను తన ఫస్ట్ క్లాస్లో నేర్చుకుందనమాట. అండ్ తనైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది నేర్చుకోవడానికి. అండ్ ఒక వీడియో తీయమంటే జస్ట్ ఫర్ ఫన్ తీశాను, అందుకే మీకు వీడియో స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో వర్టికల్గా ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి దీంట్లో అయితే యాడ్ చేసేసాను. యా, ఇంకా ఇప్పుడైతే మేము కేఎల్ వెళ్తున్నాం అనమాట, చిన్న పని మీద వెళ్ళాము. బట్ అక్కడ అదంతా కూడా నేనేం షూట్ చేయలేదు. యా, ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ పోస్ట్ చేయట్లేదు కదా. ఎందుకు అనంటే కొన్ని బయట పనులు ఉన్నాయి అండ్ అలాగే కొన్ని వచ్చేసి సంక్రాంతి పనులు అనమాట. అంటే సంక్రాంతి వచ్చేస్తుంది కదా, హౌస్ క్లీనింగ్ అవి స్టార్ట్ చేశాను. సో మనకి ఇక్కడ తెలిసిందే కదా, మెయిడ్స్ అవి సరిగ్గా దొరకరు, మనమే అన్ని పనులు చేసుకోవాలన్నమాట.
ఇంకా నేను ఒకదాన్నే అవన్నీ చేసుకుంటూ ఈ ఎడిటింగ్ అది సరిగ్గా కుదరక నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ బ్లాగ్స్ అయితే మీకు కంటిన్యూస్గానే వచ్చేస్తాయి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు, పిండి వంటలు అవన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశారా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. యా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను ఇలా వీడియో పెట్టాను కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.